నమస్తే, వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ. పాత తరం నటీమణుల్లో చెల్లెలి పాత్ర అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు చంద్రకళ గారు. చంద్రకళ గారు స్క్రీన్పై చాలా అమాయకంగా కనిపించేవారు. మరి నిజ జీవితంలో ఎలా ఉండేవారు, వారి జీవిత విశేషాల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు. నమస్తే. చంద్రకళ గారిని గురించి కానీ లేకపోతే చంద్రకళ గారి జీవిత విశేషాల గురించి కానీ ఇప్పటి వరకు ఏ మీడియాలో కానీ ఎక్కడ వినలేదు, చూడలేదు కూడానండి. సో ఈరోజు మనం చంద్రకళ గారి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె గురించి ఏం చెప్తారు మీరు? చంద్రకళ గారు మీరు చెప్పినట్టుగా ఆవిడ మొదటి నుంచి కూడా పెద్ద ఫోకస్లో ఉండే వ్యక్తి కాదు. తర్వాత కూడా ఎందుకో మీడియా చంద్రకళ గారిని గురించి ఆలోచించడం జరగలేదు. ఒకసారి నేనే వార్తలో ఉంటుండగా రాశాను, దానికి విపరీతమైన స్పందన వచ్చింది. ఇక్కడ చంద్రకళ అనగానే మనకు సన్నగా ఒక పాట వినిపిస్తుంది, అన్న నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్పేసి అది సినిమా ఆడపడచ్చు. సుభాష్ నాట్ ప్రొడక్షన్స్, ఆయన హేమ బ్రదర్ రావు అని చెప్పేసి ఆయన డైరెక్టర్, ఎన్టీ రామారావు గారు, శోన్ బాబు ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళ చెల్లెలు చంద్రకళ. చాలా చక్కని సినిమా. ఆ రోజుల్లో ఒక సెన్సేషన్ అన్నమాట. అంటే ఒక ఎక్కడ చూసినా సరే టాక్ ఆఫ్ ది టౌన్ ఏదంటే ఆడపడుచు, ట్రేడ్ ఆఫ్ ది టాక్ ఆఫ్ ది ట్రేడ్ ఏంటంటే ఆడపడుచు. అందరూ ఆడపడుచు గురించి మాట్లాడే వాళ్ళే. ఎవరో కొత్త అమ్మాయి వచ్చిందట, అది ఆడపడుచు ఆడబిడ్డగా యాక్ట్ చేసిందట, చాలా బాగుందట అని చెప్పి జనం తండోపతండాలుగా వచ్చేవారన్నమాట ఆ రోజుల్లోనూ. అంత అంటే మొదటి సినిమాతోనే అంత పేరు సంపాదించుకోవడం ఆ చంద్రకళకే దక్కింది అదృష్టం. ఎందుకంటే ఇద్దరు అన్నయ్యలు శోభన్ బాబు, ఎన్టీ రామారావు, వాణిశ్రీ ఒక ఆర్టిస్టు, హరనాథ్ ఒక ఆర్టిస్టు, ఎంత గొప్ప అది సినిమా, అది ఎంత బాగుంటుంది. అందువలన తర్వాత పాటలన్నీ సూపర్ హిట్స్. మది తుల్లి 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 పడుతుంది అని ఒక పాట ఉంది, ఆ పాట పాడుతుండగానే ఆవిడ కళ్ళు పోతాయన్నమాట. అలా ఇవన్నీ చాలా బాగా అమిరాయి. అమిరిన తర్వాత ఏంటంటే చంద్రకళ కేవలం ఆ విజయానికి కారణం ఎవరంటే మరి ఇక చంద్రకళగా చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ఎన్టీ రామారావు, శోభన్ బాబు. అంటే ఇప్పటికీ ఒక అన్నా చెల్లెళ్ళ అనుబంధం గురించి కానీ అన్నా చెల్లెళ్ళ రిలేషన్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే పాట రూపకంగా చెప్పుకోవాలని అంటే ఇప్పటికీ చంద్రకళ గారి ఆ పాటే గుర్తుకొస్తుంది. ఎందుకంటే మీకు చంద్రకళ గారిలో ఒక ఫ్రెష్నెస్ కనిపించిందమ్మా. అంటే మన పొరుగింట్లో ఉంటున్న ఒక ఆడబిడ్డ ఎలాగైతే ఉంటుందో అలాగా మన ఇంటి పొరుగున ఉన్న ఒక ఆడబిడ్డలా అనిపించింది. తర్వాత అప్పటికి సినిమా స్టార్స్ చేసినటువంటి లైవిన్యాసం ఏం చేయలేదు ఆవిడ. లంగవాణి అంతే కదా, లంగవాణి కట్టుకుంది మామూలుగా చాలా సింపుల్గా అన్నమాట. దాన్ని ఏమంటారు, ఐడెంటిటీ అన్నమాట. మన పొరుగింటి ఒక ఆడపిల్ల ఎలా ఉంటుందో ఒక సాత్వికమైన పాత్రలో ఒక చక్కని ఐడెంటిటీ ఉన్నటువంటి ఆహారం అన్నమాట చూపి మనకి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఓన్ చేసుకుంటారు, మా చెల్లెలాగే ఉందిగా అనుకుంటామాట, మా అక్క ఎలాగే ఉందిగా, లేదా నా కూతురు ఎలాగే ఉందిగా అంటే ఏమిటి, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అందరిలో జనరేట్ అయిందన్నమాట. నా కూతురు ఎలాగే ఉంది, లేదా నా కూతురు ఎలా ఉంటే బాగుండు, మా అక్క ఎలాగే ఉంటుంది, ఇలా అనుకున్నారన్నమాట. అందుకనే మొత్తం ఆంధ్రదేశం అంతా చంద్రకళని అక్కును చేర్చుకుంది, అక్కును చేర్చుకొని ఆదరించింది. చంద్రకళ గారు బాల్యం కుటుంబ నేపథ్యం ఏంటి? ఆవిడ మంచి కుటుంబం, విశాఖపట్నంలో ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్న వైజాగ్ వాళ్ళది, విశాఖపట్నం. వాళ్ళ నాన్నగారు ఏదో డిస్ట్రిబ్యూషన్ సైడ్ వర్క్ చేసేవాళ్ళు. అప్సరా హోటల్లో కూడా మేనేజర్గా ఏదో చేసేవాడు ఆయన. సినిమాలు అంటే ఆసక్తి ఆయనకు కూడాను. అదే చంద్రకళ అప్పటికే బాగా చదువుకుంది, అమ్మాయి బిఏ అంతా చదువుకుంది ఆవిడ. ఎప్పుడు చూసినా చేతిలో నవలు చదవడం తప్ప ఆచమ పోచమ కబుర్లు ఏమి ఆడేది కాదు, అలా ఉండేది. ఈ ఆడపడుచు తర్వాత ఏంటంటే ఆవిడకి విపరీతమైనటువంటి ఆదరణ వచ్చేస్తుందన్నమాట. తెలుగులో తమిళంలో కూడా మంచి సినిమాలు వచ్చాయి ఆవిడకి. తెలుగుతో పాటు తమిళంలో కూడా చాలా యాక్ట్ చేసిందన్నమాట. ఆ రోజుల్లో శివకుమార్ అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు, ఈ గజని సినిమాలు యాక్ట్ చేశారు కదా సూర్య, సూర్య ఫాదర్ పేరు శివకుమార్. అలా శివకుమార్తో జయశంకర్తో అలా చాలా సినిమాల్లో చేసింది ఆవిడ, తెలుగుతో పాటు తమిళ్లో కూడా చేసిందన్నమాట. సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది ఆమెకి తెలుగులో? సినీ రంగ ప్రతి ఆడపడుచు కోసం హేమ బ్రదర్ గారి సినిమా ఓ మంచి ఫ్రెష్ అమ్మాయి కావాలి, అమ్మాయి కోసం ఎదురు చూస్తాను. కానీ ఎవరో పలానా ఆయన మన తాలూకు ఆయన విశాఖపట్నంలో ఉన్నారు కదా, ఆయన అప్సరా హోటల్లో ఆయన మేనేజర్ ఏదో అన్నమాట. వాళ్ళ అమ్మాయి ఉంటుందండి, చదువుకుందండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది, సినిమా ఆర్టిస్ట్ లాగా ఉండదు, మన ఇంటి పొరుగు అమ్మాయి లాగా ఉంటుందని ఎవరో చెబితే వాళ్ళు చూడడం చూసిన వెంటనే బుక్ చేసుకోవడం జరిగిందన్నమాట.
తర్వాత ఎన్టీ రామారావు శోభన్ బాబు ఆ అమ్మాయిని చూసిన తర్వాత చాలా శోభన్ బాబు నిజంగానే ఒక అమ్మాయి అంటే ఇష్టం, అంటే ఆడపిల్లలు అంటే ఎక్కువ ఇష్టం అన్నమాట. ఆయనకి వాళ్ళ సిస్టర్ చనిపోయింది శోభన్ బాబు గారికి. ఈ అన్నయ్య అన్నయ్య అనడం, అన్నయ్య అంటూ నటించడం, వాళ్ళు వాళ్ళు విడిపోవడం, మళ్ళీ కలుసుకోవడం, ఈ కథని శోభన్ బాబును బాగా కదిలించింది అన్నమాట. కదిలించి చాలా మూవ్ అయిపోయాడు ఆయన. అలాగే ఎన్టీ రామారావు గారు కూడా పాత్ర పరంగా చాలా మూవ్ అయ్యాడు అన్నమాట. మూవ్ అయ్యి అలా చేసేసరికి ఆంధ్రదేశం అంతా విజయడంకం మ్రోగించింది ఆ రోజుల్లో. తనంతట తానుగా ఇండస్ట్రీకి రాలేదు, తనంత తానుగా రాలేదు అనుకోకుండా అన్వేషిస్తుండగానే అతనికి అనిపించింది, చాలా బాగా కనిపించింది అన్నమాట. సినిమాల్లో యాక్టింగ్తో పాటుగా డ్యాన్స్ కూడా రావాలి మరి. బాగా డ్యాన్స్ నేర్చుకుందమ్మా. ఆవిడేంటంటే శైవ మాస్టర్ దగ్గర భరతనాట్యం నేర్చుకుంది. ధర్మవర కృష్ణ కుమార్ అని చెప్పేసి ఆయన కథకేలి, కథకేలి ఆయన మన రాజసులోచనకి అర్చనకి మాస్టర్ ఆయనే. ఈ శైవ మాస్టర్ భరతనాట్యం అన్నమాట, అంటే జయచిత్రకి సంగీతకి వీళ్ళందరికీ శైవ మాస్టర్ అన్నమాట. ఆ శైవ మాస్టర్ భరతనాట్యం చేశాడు అక్కడ, ప్రదర్శనలు కూడా ఇచ్చింది. మంచి క్లాసికల్ డాన్సర్, క్లాసికల్ డాన్సరు. ఆ డాన్స్ చేస్తే మంచి హృదయంగా ఉండేది, మనసును హత్తుకునేది అన్నమాట. సన్నగా ఉండేది అమ్మాయి, చక్కని నడుము, చక్కగా సన్నగా ఉంటూ లంగా ఓన్ వేసుకుంటూ, అంటే ఒక సినిమాటిక్ ఫీచర్స్ ఏళ్ళే అవుళ్ళు. నార్మల్ ఇంట్లో అమ్మాయిలాగా, నార్మల్ ఇంట్లో అమ్మాయిలాగా ఉండేది. సాఫిస్టికేటెడ్ బాగా క్లాస్గా ఉండే మూమెంట్స్ కానీ మాటలు కానీ అన్నీ కూడా చక్కగా అన్నమాట. అలా ముట్టుకుంటే కందిపోతుందేమో అనిపించేది అన్నమాట. కొద్దిగా గట్టిగా మాట్లాడితే ఆ ఒకళ్ళగారు ఏమవుతుందో అన్నట్టుగా అంత సున్నితంగా అంత నాజుగ్గా ఉండేది. స్క్రీన్ మీద కూడా చంద్రకళ గారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిగా, అవునవును, చాలా సాఫ్ట్గా కనిపిస్తూ ఉంటారు. ఆమె డైలాగులు చెప్పడం కూడా అలానే ఉంటుంది, అలాగే ఉంటుంది. సో అంటే ఆఫ్ స్క్రీన్ ఎలా ఉండేవారు మరి? ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ లేదమ్మా. ఆవిడ చూడగానే మనకేంటంటే నేను ఏదో సినిమాలో ఫస్ట్ టైం చూసింది ఇన్స్పెక్టర్ గారి భార్య ఏదో మన కృష్ణగారితో చేసినప్పుడు చూసాను నేను. అంటే ఎక్కువ ఆవిడ మిగతా వాళ్ళగా ఏంటంటే ఈ కబుర్లు ఈ కాకరకాయలు అన్నీ లేకుండా నవలు చదువుకుంటుండేది అన్నమాట. నేను అప్పుడు సినీ హెరాల్డ్కు ఈ దాంట్లో పనిచేస్తుండేవాడిని, వెళ్ళి ఎంట్రీ అడిగాను అన్నమాట. అడిగితే ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను షార్ట్లో ఉన్నాను, తర్వాత ఇస్తానంటే నాట్ నవ్వండి, వెనెవర్ యూ ఫీల్ కంఫర్టబుల్ జస్ట్ యూ మే కాల్ మీ అన్నమాట. పాపం ఆవిడ వెంటనే కాదన్నందుకు ఫీల్ అయ్యిందో ఏమిటో తెలియదు. అప్పుడు మళ్ళీ రెండో రోజున ఏంటంటే మన సినీ హెరాల్డ్ ఆఫీస్ ఫోన్ చేసి ఐల్ బీ ఫ్రీ టిల్ 1 o'clock అని చెప్పేసి తను తనంతట తానుగా ఫోన్ చేసి పిలిచారు. ఫోన్ చేసింది, ఫోన్ చేసిన తర్వాత ఆ విషయాలన్నీ చెప్పడం జరిగింది అన్నమాట. తన తాలూకు భావజాలం కానీ, తన ఐడియాలజీ కానీ, తను ఎలా పెరిగింది, ఎలా ఉంది, తన వాతావరణం ఏమిటి, సినిమాల్లో ఏం చేద్దాం అనుకుంటుంది, తన సెన్సిటివ్నెస్, ఎందుకు మాట్లాడలేకపోతుంది, ఇవన్నీ మాట. అంటే తను ఆ విధంగా తనను తను మలుచుకుంది అన్నమాట. అంటే కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ, బాహాటంగా మాట్లాడితే ఎవరైనా ఏమనుకుంటారేమో భయం. తర్వాత ఏమో ఆకి ఇండస్ట్రీకి వచ్చాం కదా, రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు, ఎక్కడైనా పొరపాటును దొరికిపోతానేమో ఇలాంటి, ఎందుకంటే మనం దూరంగా ఉంటే మంచిది కదా, నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగువాడు అనే పద్ధతుల్లో ఉంటే మంచిది కదా అని చెప్పేసి ఆవిడ ఆ ధోరణిలో ఉండేదన్నమాట. ఆ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, నేను అది ఇంటర్వ్యూ వేశాను. తర్వాత తరచూ కలుసుకుంటుండేవాళ్ళు అన్నమాట. నేను శోభన్ బాబుతో ఎక్కువగా ఉండేవాడిని కదా, నేను శోభన్ బాబుతో ఈ అమ్మాయి యాక్ట్ చేసింది, తహసీల్దార్ గారి అమ్మాయి సినిమాలో యాక్ట్ చేసింది, కూడనాగులో కూడా యాక్ట్ చేసింది అన్నమాట. శోభన్ బాబు కూడా ఈ చంద్రకళ గారు బాగా లైక్ చేశాడు అన్నమాట. అమ్మా ఇలా రా అని చెప్తే చంద్రకళ గారు కొత్తగా చదువుకున్న జోకులు అయి చెప్తుండేది అన్నమాట, చెప్పి నవ్వించేది. అంటే శోభన్ బాబు దగ్గర హీరోయిన్లు అందరికీ చనువు ఎక్కువ, తను నవ్వుతూ మాట్లాడతాడు, తీసుకొస్తాడు, కుర్చీలో కూర్చోబెట్టుకుంటాడు. తర్వాత ఏంటంటే మిగతా వాళ్ళ వీరి గురించి ఎవరికి వ్యాఖ్యానాలు చేయడు, మిగతా వాళ్ళ గురించి వ్యాఖ్యానాలు చేస్తే స్వీకరించడు. కనుక ఆ పాలసీ బాగా నచ్చింది చంద్రకళ గారికి. అందుకు వచ్చి కూర్చొనేది అన్నమాట, కూర్చొని ఆయన ఏం చెప్పినా శ్రద్ధగా వినడం, ఆయన నవ్వించడం. శోభన్ బాబు గారి జోకులు ఇష్టం అన్నమాట. ఆయన కొన్ని జోకులు చెప్తాడు, విధిగా చెప్తుంటాడు. ఆయన జోకులు చెప్తుంటే నవ్వేది, తను కూడా కొత్త జోకులు నేర్చుకునే చెప్పేది. ఇది అక్కడ నేను గమనించింది ఏంటంటే ఇంగ్లీష్లో జోకులు చదివేసి తను ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది చెప్పేది. ఒక్కోసారి అర్థం కాకపోతే శోభన్ బాబుకి తెలుగులో చెప్పమ్మా అది ఇంగ్లీష్లో ఎందుకు అని చెప్పి చెప్పేవాడు. అలా నవ్వుతూనే తనకు అర్థమైనప్పుడు కూడా అలా చెప్పని చెప్పేవాడు. ఆవిడ చెప్పి నవ్వుకుని అది మంచి కాలక్షేపం ఇద్దరికీ. చంద్రకళ గారు మీతో చాలా విషయాలు పంచుకున్నారు అని చెప్తున్నారు, ఆమె కుటుంబ నేపథ్యం కానివ్వండి, వ్యక్తిగత విషయాలు ఇవన్నీ కూడా. సో కొన్ని విషయాలు మరి మా ప్రేక్షకుల కోసం. కుటుంబ నేపథ్యం అంటే ఇప్పుడు ఆవిడకి
జీవితాన్ని ఒక కలగన్నది ఆవిడ. అంటే ఒక ఒక తను అంటే జీవితం ఇలా ఉండాలి, ఇలా సాధించాలి, ఇంత మంచి డ్యాన్సర్గా ఉండాలి, ఇంత మంచి నటిగా ఉండాలి, ఇంత మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇంత మంచి గార్డెన్ ఉండాలి, తన దగ్గర ఇప్పుడు 10 మంది పనిచేస్తూ ఉండాలి, ఎవరిని నొప్పించకుండా తను హ్యాపీగా ఉండాలి, అన్నీ ఒక ఒక జస్ట్ అంటే ఫిక్స్డ్ ఫార్ముడ్ యూస్ ఉండేమాట, ఇవన్నీ చెప్తుండేదన్నమాట. అది నిజంగా అందరికంటే ముందు పెద్ద పెద్ద బంగ్లా కొనుక్కుంది అక్కడ. ఎక్కడ బిషప్ వేలర్స్ అవెన్యూ ఆపోజిట్లో ఆ బాలకృష్ణ గారి ఇంటి పక్కనే చంద్రకారు గారి ఇల్లు, చాలా పెద్ద ఇల్లు. దానికి ఆ జస్ట్ ఆ వీధి దాటి ముందుకు వచ్చినట్టు సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఇల్లు అన్నమాట. అంటే అక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ స్ట్రీట్ అంటారు. ఆ పక్కనే సవేరా హోటలు, దాని ఎదురుగా నవయోగ హోటలు, కొంచెం ముందుకెళ్తే రాజేశ్వరి కళ్యాణ మండపం, కొంచెం ముందుకెళ్తే ఆల్ ఇండియా రేడియో, కొంచెం ముందుకెళ్తే సముద్రం. అప్పో షేరే అన్నమాట ఆ ఏరియాలో కొనుక్కుంది. ఎందుకు చెప్తున్నానంటే అట్లాంటి ఏరియాలో ఇల్లు కొనుక్కుందన్నమాట. అంటే వెరీ బిగినింగ్లో అందరికీ చిన్న చిన్న ఇల్లు ఉన్నప్పుడు చాలా పెద్ద ఇల్లు కొనుక్కుంది. చంద్రకళ గారికి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎవరున్నారు? చంద్రకళ గారి ఇంట్లో నేను చూసినప్పుడు వాళ్ళు మదరే ఉండేవారమ్మా. వాళ్ళ అన్నదమ్ములు ఎవరు లేరు. మరి ఎందుకో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చంద్రకళ గారితో వాళ్ళ నాన్నగారు ఉండేవారు కాదు, వాళ్ళ అమ్మగారే ఉండేవారు కానీ వాళ్ళ నాన్నగారు ఉండేవారు కాదు. మరి ఎవరు ఉన్నారంటే మరి అది ఏదో ఒక అప్పట్లో ఏవో మరి అనుకునేవారు. మా చంద్రకళ గారికి ఇంకా వాళ్ళ నాన్నగారికి ఇంకా ఏదైనా ఒకవేళ రిలేషన్స్ ఉంటే ఉండొచ్చు కాక అక్కడే ఉండిపోయేవాడు అన్నమాట. ఇండస్ట్రీలో లేడు అసలు. ఇండస్ట్రీలో ఉంటే ఈ చంద్రకళ లైఫ్ ఇలా ఉండేది కాదు. చంద్రకళ గారిని ఒక జర్నలిస్ట్గా చాలా దగ్గర నుండి చూశారు, అబ్జర్వ్ చేశారు మీరు. ఓకే, ఆమెతో మీకున్న అనుబంధం ఏంటి? తనను చూసినప్పుడు మీకు ఏమనిపించేది? పెద్ద అనుబంధాలు ఏమీ లేవు కానమ్మా. నన్ను ఒక పద్ధతిగా అంటే ఈయన కాంట్రవర్షియల్ కాదు, వస్తారు వచ్చి ఏదో తనకు కావాల్సిన ప్రశ్నలు ఏవో 2-3 అడుగుతారు, దాన్ని అందంగా రాసి చూపిస్తాడు అని ఉండేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పినది వాళ్ళ మనసులో ఏమైతే ఉందో వాళ్ళ భాషాభావం సరిగ్గా వ్యక్తం చేసినా వ్యక్తం చేయకపోయినా నేను వాళ్ళ ఆంతర్యాన్ని గ్రహించి నేను రాసేవాడిని, దాన్ని బాగా మెచ్చుకునేవారు. నేను చిత్రలోకంలో సినీ హెరాల్డ్ అని ఒక శీర్షిక, ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి గారు, పన్నాల రంగనాథం గారు ఇక్కడ ఉండేవారు అన్నమాట. ఆ శీర్షిక మంచి ఆదరణ ఉండేది. అంతకుముందు నాకంటే ముందు పనిచేసింది వేటూరు సుందరరామూర్తి, ఆయనేమో మెరీనా తీరే అని రాసేవాడు. ఆయన సినిమాల్లో పాటల రచయితగా బిజీ అయిన తర్వాత నేను ఎంటర్ అయ్యాను చిత్రలోకంలో సినీ హెరాల్డ్ రాసేవాడిని. ఆ సినీ ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే చంద్రకళ గారింటికి సినీ హెరాల్డ్ ఆఫీసు చాలా దగ్గర. ఓకే, అంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. సవేరా హోటల్లో ఉండేది సినీ హెరాల్డ్ ఆఫీసు. అలాగా మామూలుగా ఎవడైతే ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది రమ్మని ఆఫీసు ఫోన్ చేసిన, లేకపోతే ఒక ఇంటర్వ్యూకి వచ్చారండి ఒకసారి రండి రండి వారు ఏదో అడుగుతున్నారు చెప్పాలన్నా అలా వెళ్ళి మాట్లాడుతుండేవాడిని, నేను కలుస్తుండేవాడిని. ఆవిడ ఒక అప్పుడు నేను ఎప్పుడు మాట ఇదంతా 1976 ఆ మాట అది. అప్పటికి మరి నేను కూడా హుషారుగా వెళ్తుండేవాడిని, మాట్లాడుతుండేవాడిని. కానీ మిగతా వాళ్ళ నాకే పైచాలు ఏమి ఉండేవి కాదు, చక్కగా ఎంతవరకు అంతవరకే మాట్లాడి వచ్చేసేవాడి అన్నమాట. అలా అనిపించేది. తర్వాత ఏంటంటే ఆవిడ ఐడియాలజీ అంటే చెప్పాను కదా, షీ వాజ్ ద డ్రీమర్. ఇప్పుడు కలలుగానే వ్యక్తి అన్నమాట, నేను అందరికంటే బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నాకంతా 10 మంది మా ఇంట్లో ఇప్పుడు పనిచేస్తూ ఉండాలి, మంచి స్టార్ అవ్వాలి, మంచి డ్యాన్స్ అవ్వాలి, డ్యాన్సర్ అవ్వాలి, డ్యాన్సర్గా ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేయాలి, ఇట్లాంటి ఐడియాలజీ అన్నమాట అది. అవే చెప్తుండేది అన్నమాట మంచి డ్యాన్సు. మా దర్బార్ కృష్ణకుమార్ మహేశ్వరికి సన్మానం చేసింది ఇలా అన్నమాట. మంచి మంచి కళాకారులందరినీ ఆదరించాలి, అలా చేస్తా అంటే తన పేరు స్థిరంగా ఉండిపోయేలా చేసుకోవాలని కళలు అంటుండేది. అవి అప్పట్లో చెప్పుకుంటే మనకి వినడానికి బాగుంటుంది, వాళ్ళు చెప్పడానికి బాగుంటుంది. చంద్రకళ గారు సెట్స్లో ఇతర నటీనటులతో ఎట్లా ఉండేవారు? అంటే తను ఎక్కువ పూసుకుంటూ తిరిగేది కాదు అది. ఆవిడ మామూలుగా సెట్లకు వెళ్ళడం, కూర్చోవడం, మేకప్ చేసుకోవడం, పూసుకుని చదువుకోవడం అంతే. రిజర్వ్డ్గా ఉండేవారా? రిజర్వ్డ్గా ఉండేవారు. అంటే మాట్లాడితే మాట్లాడేవారు, అంతేగాని తను పూసుకుంటూ ఇలా చేద్దాం ఇలా చేద్దాం అనుకునేది, లేకపోతే నువ్వు అలా చేసేవాడు కదా, ఆ సినిమాలు ఎలా చేసేవాడు కదా, అక్కడ అలా జరిగిందట కదా, అలా కంప్లైంట్లు కింప్లైంట్లు ఏమి ఉండేవి కావన్నమాట. తను ఎవరైనా పలకరిస్తే చక్కగా చిరునవ్వుతో మాట్లాడడం, తర్వాత అడిగిన దానికి సమాధానం చెప్పడం, మళ్ళీ పుస్తకంలోకి వెళ్ళిపోవడమే. చంద్రకళ గారిలో ఇంకొకటి, ఆమె కళ్ళతోనే నవరసాలు పలికించేవారు. కళ్ళు చాలా అన్నీ చెప్పేసాయి, అంత మంచి కళ్ళు ఆమెవి. ఎందుకంటే యాక్చువల్ పెర్ఫార్మెన్స్ ఎవరు చేయాలన్నా నవరసాలు పలికించేటువంటి అవకాశం ఒక కళ్ళ ద్వారానే మనకి లభిస్తుంది. అటువంటి చక్కని కళ్ళు
ఈ చంద్రకళ గారికి అంత మంచి కళ్ళు కాబట్టి ఆ ఫస్ట్ పిక్చర్ ఎందుకు అంత గొప్పగా సక్సెస్ అయిందంటే ఆవిడలో ఏది అత్యంత విలువైందో దాన్ని లేకుండా చేశారు. ఆవిడకి మొహంలో తేజస్సుతో కనిపించే తలతళ్ళాడే కళ్ళకి వెలుతురు లేకుండా చేసేసి మంచి సింపతి గెయిన్ చేశారు దాని ద్వారా. అందువల్ల అయితే ఆవిడకి నటన మీద మంచి పట్టు ఉంది. ఆవిడకి క్యారెక్టర్ని ఎలా చేయొచ్చు, ఓ చెల్లి ఎలా చేస్తుంది అలాగే చేస్తుంది. అలాగే ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ చేస్తే ఆ పాత్ర ఔచిత్యం దెబ్బతినకుండా ఈ సందర్భంగా హీరోయిన్ ఎలా ప్రవర్తిస్తుంది, ఆ పాత్ర ఎలా ప్రవర్తిస్తుంది, అలాగే ప్రవర్తిస్తుంది. అల్లరి చేయాలంటే అల్లరి పిల్లగా చాలా ఒక మేనగోళ్ళు ఎలాగ అల్లరి చేస్తుందో అలాగ అల్లరి చేస్తుంది. ఇలాగ ఆ పాత్రలోకి ఒదిగిపోయి ఆ పాత్రకి న్యాయం చేసేటువంటి ఆ విషయంలో మళ్ళీ పుస్తకం చదువుకుండేది కానీ సెట్లోకి వచ్చి స్టార్ట్ అనగానే తను విజృంభించేసింది అన్నమాట. అసలు ఆవిడ ముందు పెర్ఫార్మెన్స్కి ఎవరు తట్టుకోలేకపోయేవారన్నమాట. ఇంకొక విషయం గురించి మాట్లాడుకుంటే తనకి కుటుంబ నేపథ్యంలో ఎవరు ఇండస్ట్రీలో లేరు. అవును, మదర్ ఉండేవారు. మదర్ ఉండేవారు. మదర్ ఏం చేసేవారు? తనకు తోడుగా ఉండేవారు. అంతేకాని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో అయితే సినిమాలకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. తను చదువుకుంటూ ఉన్నప్పుడు ఎవరో చెప్తే తండ్రి ద్వారా ఆమె ఎవరు కాదు, సినిమా వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఆయనకి విశాఖపట్నం ఉంటుండగాను ఆయనకి సినిమా వాళ్ళు అప్సరా హోటల్ మేనేజర్ అంటే మన విశాఖపట్నం ఎవరు సినిమా వాళ్ళు వచ్చినా అప్సరా హోటల్ దిగేవారు. అప్సరా హోటల్ రాజమండ్రి అంటే తండ్రికి సినిమా వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి కానీ ఆ ఇండస్ట్రీ అంటే ఏంటి, సినిమా సెట్ ఇవన్నీ తనకు అవగాహన లేదు. ఒక్కసారి ఉంది 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 సినిమా ఫీల్డ్ మీద అవగాహన ఉంది ఆయనకి. అంటే తండ్రితో పాటు వస్తూ ఉండేవారు. మొదట్లో మంచి సత్సంబంధాలు ఉన్నాయి, తర్వాత ఎక్కడ ఏ డిఫరెన్సెస్ వచ్చాయో మరి తెలియదు కానీ సినిమా ఆయన డిస్ట్రిబ్యూషన్ కూడా చేసినట్టుగా నాకు గుర్తు. సినిమాల్ని కొని ప్రదర్శించినట్టుగా నాకు గుర్తు. ఫ్యామ్ రైట్ అంటే సినిమాతో సంబంధాలు లేకపోలేదు. సినిమాతో సంబంధాలు ఉన్నాయి, సినిమాల వైపు ఆకర్షితుడైనంత వల్లనే కూతురిని ఎంకరేజ్ చేశాడు. కూతురు ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయిన తర్వాత మరి ఏమైందో తెలియదు. ఆ తర్వాత దూరం అయిందన్నమాట. కారణాలు మనకు తెలియదు. చంద్రకళ గారు చదువుకుంటున్న అమ్మాయి, ఒక అవకాశం వస్తే తను సినిమా పరిశ్రమలోకి ఎంటర్ అయ్యారు. సో యాక్టింగ్ అనేది అంత చిన్న విషయం అయితే కాదు. మీరు చెప్తున్నట్టుగా స్టార్టింగ్లోనే అతి బాధాకరమైన సంఘటనల్ని ప్రక్క వాళ్ళని ఏడిపించడం అనేది అంత చిన్న విషయం కాదు కదా. సో అన్ని రసాలను ఆమె ఎలా పలికించగలిగింది? ఆవిడ డ్యాన్స్ బ్యాక్గ్రౌండ్ చాలా ఉందమ్మా. భరతనాట్యం చేస్తున్నప్పుడు కథకేలు చేసినప్పుడు కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుంది కదా, హావభావాల్ని చాలా సునాయాసంగా పలికించగలరు. భరతనాట్యంలో ఎన్ని పాత్రలు, ఎన్ని పాత్రలు పోషిస్తారు, శివుడు పార్వతి కృష్ణుడు రాధ, అలాగా ఏ పాత్ర ఒక రాక్షసుడు అంటే రాక్షసుడు, ఇలా మోహిని భస్మాసురు తీసుకుందాము, ఇలా పాత్ర పోషణ మాత్రం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. పైగా మీరు చెప్పినట్టుగా అంత అందమైన కళ్ళు, ఏ భావాన్ని పలికించాలన్నా కళ్ళ ద్వారా పలికిస్తారు కదా. అప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ ఎప్పుడైతే చేసిందో ఈ హావభావాలు ప్రదర్శించడం చాలా తేలికైంది ఆవిడకి. లేకపోతే కష్టపడేదేమో తెలియదు కానీ ఆవిడ చక్క చాలా చాలా అసలు హ్యాపీగా రిలాక్సింగ్గా ఆవిడ నటించగలదన్నమాట. టెన్షన్ పడకుండా ఒక చెల్లెలి పాత్రతో అంటే రామారావు గారు, శోభన్ బాబు గారితో ఇండస్ట్రీలోకి వచ్చిన చంద్రకళ గారు అదే రామారావు గారు, శోభన్ బాబు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారికి భారీగా కూడా చేశారు కదా. ఏం చెప్తారు మీరు? ఇదే అదే మరి, అదే నటన అంటే అదే కదమ్మా. నటన అంటే ఆ నటనలో పెర్ఫెక్షన్ అంటే అదే కదా. అన్నయ్య అన్నయ్య అంటూ శోభన్ బాబుతో ఎన్టీ రామారావుతో ఉన్నటువంటి చంద్రకళ తల్లా పెళ్ళామా, అసలు హెడ్డింగే తల్లా పెళ్ళామా, అంటే తల్లి కావాలా పెళ్ళం కావాలా, ఆ శాంతకుమారిని తర్వాత ఈ మన చంద్రకళ, మరి ఎన్టీ రామారావు పక్కని ఆ ఎన్టీ రామారావుతో సమానంగా కెమిస్ట్రీ పండించడం అంటే చిన్న విషయమా? ఆవిడలో గొప్ప నటి ఉండబట్టి పండించగలిగింది కానీ చిన్న విషయం కాదు కదా. తర్వాత ఏంటంటే ఈ విషయంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇండస్ట్రీ తొలి రోజుల్లో ఎవరు మన నాగేశ్వరరావు గారు, దేవిక గారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి మామూలుగా ఏదో ఆ బంధుత్వంలో ఒక అన్నాచెల్లెళ్ళ బంధుత్వం ఏదో ఉందని ఒక చిన్న వదంతి. అప్పుడు ఆ కారణంగా దేవిక బతికినంతకాలం ఎంతో హీరోయిన్గా యాక్ట్ చేయలేదు అన్నమాట. అలాగే కొంతమంది ఆర్టిస్టులు ఏదైనా ఒక సినిమాలో అన్నాచెల్లెళ్ళుగా చేస్తే ఆ చెల్లెలుగా బ్రాండ్ పడిపోతుంది. మళ్ళీ తర్వాత వాళ్ళతో అన్నీ అన్నాచెల్లెలే తప్ప మళ్ళీ భార్యాభర్తలుగా యాక్ట్ చేయడం ఏం జరగదు.
చాలా అలా బ్రాండ్ బ్రాండ్ పడిపోయినటువంటి హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడు సీత ఉందనుకోండి, ఏ సినిమాలో చూసినా ఆ చెల్లెలు పాత్రే చేస్తుంది అన్నమాట. అలా కాకుండా చంద్రకళలో గొప్పతనం ఏంటంటే, ఈ గుడ్డి చెల్లెలుగా ఎంతైతే మనసును దోచుకుందో, చిలిపి మరదలుగా అంతే మనసును దోచుకుంది తహసీల్దార్ గారి అమ్మాయిలు. అది తల్లా పెళ్ళంలో పెళ్ళంగా ఎన్టీ రామారావు తగ్గ ఆ హుందాతనాన్ని, దాన్ని భార్యకు ఉన్నటువంటి గౌరవాన్ని, ఆ గర్వాన్ని చూపించగలిగింది. అంటే ఇప్పుడు ఆ పెర్ఫార్మెన్స్లో దానికి అవార్డులు కూడా వచ్చాయి సినిమాలకి. ఇప్పుడు ఇలాగా మనం తల్లా పెళ్ళం చూసుకున్నట్టయితే ఇన్స్పెక్టర్ గారి భార్య, అది కృష్ణ గారు పక్క యాక్ట్ చేసుకున్నట్టయితే ఒక బాధ్యత గల భార్యగా ఆవిడ ఇన్స్పెక్టర్ గారి భార్య. అందులో అది 100 డేస్ పిక్చర్ అది. అలాగే నోము, ఓ పాముని నాగదేవతగా భావించి ఒక నాస్తికుడైన భర్తను మార్చే క్యారెక్టర్ అన్నమాట అది. మరి రామకృష్ణ పక్కనే అవన్నీ పెద్ద పెద్ద హిట్స్ సినిమా అన్నమాట. మరి ఇది నథింగ్ బట్ ఓన్లీ చంద్రకళాస్ ఇంటెలిజెన్స్, ఆ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్. చంద్రకళ గారిని ఇంకొకటి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలనంటే, లంగా ఓణి వేసుకుని ఒక చిన్న జడ వేసుకున్నప్పుడు ఒక మరదలిగా చెల్లెగా ఎంత తుళ్ళుతూ ఆడుతూ కనిపిస్తూ ఉంటారు. ఇంకేస్ పెళ్ళయిన తర్వాత అని అనుకుంటే ఒక మంచి పట్టు చీర కట్టి కొప్పు వేసుకుని చుట్టూరు పువ్వులు పెట్టుకుని చీర కొంగేలా వేసుకున్నప్పుడు అంతే హుందాతనాన్ని తీసుకొస్తారు. అందుకే అది ఆ తుళ్ళు తుళ్ళు ఆడుతుందంటే ఆ తుళ్ళి తుళ్ళు పడుతుంది త్వరగరే మనసులని పాట రాశారు. అలా ఈ చీర కొంగు ఇదంతా అంటే సిరిమల్లి వయసు జాబిల్లి సొగసు నీలోన చూశానులే అని పాట పాడారన్నమాట. అంటే ఆర్టిస్టులను చూసినట్టయితే కవికి హృదయం స్పందించి ఆ పల్లవులు అలా పుట్టుకురావాలన్నమాట. మరి ఆ దానికి తగ్గట్టుగా ఉంది ఆవిడ మంచి నటి కనుక. ఒక అల్లరి పిల్ల, ఒక హుందా కలిగిన భార్యగా ఈ రెండు వేరియేషన్స్ చూపించడానికి ఆమె సెటిల్ ఏమైనా ప్రాక్టీస్ చేసేవారా? లేదు, అంటే మనుషులు బాగా స్టడీ చేసి ఉంటుంది ఆవిడ. ఎందుకంటే ఆవిడ బయటికి కనిపించే మనిషి ఒకటిని, లోపల మనిషి ఒకటి. ఎందుకంటే ఆ లోపల మనిషి, ఆ లోపల మనిషి దగ్గర స్టఫ్ లేకపోతే ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్కి ఆ పెర్ఫార్మెన్స్ రాదు. కావలసిన స్టఫ్ లోన ఉంది. ఎందుకంటే సమాజంలో బయటికి వెళ్ళినప్పుడు రకరకాల మనస్తత్వాలను ఆవిడ గమనించి పరిశీలించి తనకి ఇష్టమైతే తన మనసులో స్టోర్ చేసుకుంది. ఓ ఈ క్యారెక్టర్కి ఎలాగుంటే సరిపోతుంది కదా, ఎవరో మంచి డబ్బున్న అమ్మాయి కనిపించి ఉంటుంది, ఏ పార్టీకి వచ్చి ఉంటుంది, ఎలా బిహేవ్ చేసుకుంటుంది, ఆవిడ నడక, ఆవిడ మాటలు, ఆవిడ డ్రింక్ చేయడం ఇవన్నీ ఉన్నాయంటే అవన్నీ బాగా ఎక్కడో మైండ్లో పెట్టేసుకుంటుంది అన్నమాట. సందర్భం రాగా అది ఉపయోగిస్తుంది ఆవిడ. అలాగే ఒక మరదలు ఉందనుకోండి, మరదలు ఎంత బాగా ఆడిపి ఏడిపిస్తుంది, ఎంతగా ఆడిస్తుంది, అంటే బావగారితో ఎంత ఏడిపించి ఎంతగా అల్లరి చిల్లరగా ఆడుకుంటుంది, ఇవన్నీ గమనించి ఉంటుంది, సందర్భం రాగానే ఉపయోగించుకుంటుంది అన్నమాట. అలాగా అన్నా చెల్లెలు పాత్రలు వేస్తే తర్వాత భారీగాను ఇలా చేయడానికి ఇష్టపడేవారు కాదు, బట్ చంద్రకళ గారు చెల్లెలుగా చేస్తూ అదే హీరోల సరసన హీరోయిన్ గా నటించారు. మరి తను పర్సనల్ గా ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది నటనలో ఇబ్బంది ఏముంటుందమ్మా, ఈవిడ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ దగ్గరికి వచ్చినా అది నటన అనే విషయం తెలిసిన తర్వాత ఇబ్బందులు ఏమి ఉండేవి కావు. తర్వాత ఏంటంటే ఇంకో విషయం చెప్పాలి, ఇప్పుడులాగా దీన్ని ఏమంటారు, దూరదూరంగా ఉండేవాళ్ళు కాదు ఎవరును. ఎందుకంటే ఇక్కడ నటన అయినప్పుడు కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మసులుకుంటూ ఉండేవారు. శోభన్బాబు చంద్రకళ ఉందనుకోండి, చక్కగా హాయిగా నవ్వులు జోకులు వేసుకుంటూ సరదాగా కలకలలాడుతూ ఉండేవారు అన్నమాట. ఇప్పుడులా కాదు కదా అప్పుడు. అలాగే ఇప్పుడు కృష్ణ గారు ఉన్నట్టే రౌండ్ దిక్కులాగా పనిచేసేవారు. మరి ఆ హీరోయిన్తో అంత క్లోజ్గా, అంటే క్లోజ్ ఇన్ ది సెన్స్ ఆ పాత్ర పరంగా, అలా లేకపోయినట్టు తెల్లవారు ఎలా యాక్ట్ చేస్తారు, రాత్రి 2 గంటల 2 గంటల వరకు 3 షిఫ్ట్లు పనిచేస్తున్నారంటే ఆ అట్మాస్ఫియర్ ప్లెజెంట్గా లేకపోతే 3 షిఫ్ట్లు పనిచేయలేరు కదా. శోభన్బాబు కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత 6 తర్వాత పనిచేయాలని చెప్పాడు. లేకపోతే మొదట్లో చాలా బాగుండేవాడు, చక్కగా కబుర్లు చెప్పుకోవడం, చలికాలం అయితే దగ్గరలో మంట వేసుకోవడం, చక్కగా వెచ్చగా కబుర్లు చెప్పుకుందాం అని చెప్పి చదువుకోవడం, ఇవన్నీ బాగుండే. తర్వాత ఆయనకు ఒక స్టేజ్ వచ్చింది, స్టార్డమ్ వచ్చింది, ఇంకా చేయనని చెప్పారు. కానీ నేను చెప్పి వచ్చేది ఏంటంటే, అంటే డైలాగ్ వరకు వచ్చి సెట్లో చెప్పేయడం, డైలాగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వెళ్ళిపోయి అక్కడ కూర్చోవడం, ఇప్పటిలా మాత్రం లేదు. అందరూ కలిసి కలుపుకోవడం ఉండేవారు. ఆ సీన్ ఉందనుకోండి, ఆ సీన్లో డైలాగ్ చెప్పినట్టు ఆ సీన్ గురించి బాగా డిస్కస్ చేసుకోవడం, నేను ఇలాగంటాను, నువ్వు ఇలాగంటాను, ఇలా అంటాను నేను, లేకపోతే ఈ ఛాన్స్ నేను తీసుకుంటాను అని, అంటే సినిమా పరంగా లోతుగా చర్చ జరుపుకునేవారు అన్నమాట. వాళ్ళిద్దరు అనుకున్న తర్వాత ఒక అండర్స్టాండింగ్ వచ్చి సెట్ ముందు కెమెరా ముందు నటిస్తుండేవారు. ఎటువంటి ఈగోస్ లేకుండా ఒకరికొకరు పోటీగా చేసేవారు. అది అందుకే అప్పట్లో అవన్నీ క్లాసిక్గా మిగిలిపోయి చూడండి. అసలు అక్కడ ఇప్పుడు శోభన్బాబు చంద్రకళ యాక్ట్ చేస్తున్నట్టయితే నిజంగా ఇది వీళ్ళిద్దరూ బావ మరదల్లా అనిపిస్తుంది అన్నమాట. ఆ కోడి నాగులు యాక్ట్ చేసినప్పుడు కూడా ఏంటంటే మనకి ఆ లుక్ కంటిన్యూటీ, ఆ మూడ్ కంటిన్యూటీ,
అంటే ఏ మూడ్లో ఉన్నారో ఆ మూడ్ కంటిన్యూటీ ఉంటుంది. ఎంత సమ్మోహనంగా ఒకరు చూసుకున్నారో ఆ లుక్స్ కంటిన్యూటీ ఉంటుంది అన్నమాట. ఆ బాడీ లాంగ్వేజ్ అంటే ఆ భావం చూసిన తర్వాత ఆ తన్మయత్వం ఇవన్నీ మీకు అంత కంటిన్యూగా అంత ఫుల్ఫిల్నెస్తో కనిపిస్తున్నాయంటే యాజ్ ఇఫ్ దెవర్ ఇండల్జ్డ్ ఇన్ ది సన్నివేశం. సీన్ బాగా ఆ సన్నివేశంలో బాగా లీనమైపోయారు కాబట్టి తెర నిండుగా కనిపిస్తున్నారు. అది మా మనసు అంటే మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది ఆ తెర మీద చూసినట్టయితే. ఇద్దరు ప్రేమికులు చూస్తే ఎంత హాయిగా ఉంటుంది అది. అంటే వాళ్ళిద్దరు అలాగా ఆ సన్నివేశం గురించి ఆలోచించుకొని వాళ్ళు ఆ బాడీ లాంగ్వేజ్ కూడా బాగా కుదిరింది. సాధారణంగా ఇండస్ట్రీలోకి ఒక చెల్లెలు పాత్రగా అడుగుపెట్టిన వాళ్ళకి మాక్సిమం అవే రోల్స్ వస్తూ ఉంటాయి. అవునండి. కానీ చంద్రకళ గారి విషయంలో చెల్లెలుగా అడుగు పెట్టినప్పటికీ మంచి క్రేజీ హీరోయిన్గా ఆమె మారిపోయారు. అంటే ఆ కెరీర్ గ్రాఫ్ ఎట్లా చెప్తారు మీరు, ఎంత కష్టపడ్డారు తను? కెరీర్ గ్రాఫ్ తను చాలా ర్యాపిడ్ గ్రోత్ అమ్మ. చంద్రకళ ఓవర్ నైట్ ఆర్టిస్ట్ అయిపోయింది. ఫస్ట్ సినిమాలో సూపర్ స్టార్ అయిపోయింది. ఇంకేముంది, చేసిన సినిమాలు ప్రతి ఒక్కటి కూడా సూపర్ హిట్, పెద్ద పెద్ద బ్యానర్లు. ఇలా ఉన్నప్పుడు మరి ఆవిడ ఇంకేముంది, ఓవర్ నైట్ పెద్ద సూపర్ స్టార్ అయిపోయింది. సినిమాలు చూసినట్టయితే ఇటు తెలుగులోను అటు తమిళంలోను వచ్చి పడిపోతున్నాయి, డబ్బులు వచ్చి పడిపోతున్నాయి. తర్వాత మిగతా వాళ్ళకేమో ఒక డైలాగ్ చెప్తే రెండు టేకులో మూడు టేకులో నాలుగు టేకులో తీసుకోవడం కాదు, డైలాగ్ ఒకసారి చూసుకుంటుంది, రిహర్సల్ ఒకసారి చేసుకుంటుంది, రెడీ టేక్ అంటుంది, టేకులో చెప్పేస్తుంది. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటే సాధారణంగా టేకులు తీసుకోదు. అంటే రెండోది ఏంటంటే పెర్ఫార్మెన్స్ పరంగా డైరెక్టర్ ఇంకేమీ చెప్పవలసిన అవసరం లేదు. చెప్పవలసిన అవసరం లేకుండా ఆ డైలాగ్ చూసిన తర్వాత డైరెక్టర్ ఏమనుకుండా చేసేస్తుంది. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, వీళ్ళందరితోనూ తన అనుబంధం ఎట్లా ఉండేది? అందరితో బాగుండేదమ్మా, బట్ చిన్నవాళ్ళతో ఇప్పుడు శోభన్ బాబు వాళ్ళతో బాగా సదా, కృష్ణ గారితో ఆయన రెదరుడుగా ఉంటారు, ఎవరితో ఎక్కువ మాట్లాడరు. శోభన్ బాబుతో బాగా అల్లరి చిల్లరగా ఉండేది. అందుకే అల్లరి చేసే వయసు ఉండాలి, ఏదో ఏమీ లేని బాబా నీతో ఏం చేయాలి అని ఒక తహసీల్దార్ అమ్మాయి అన్నమాట. ఇలాగా బాగా సరదాగా ఉండేది. నాగేశ్వరరావు గారు, రామారావు గారు అంటే వాళ్ళ మీద గౌరవం, వాళ్ళ మీద తల్లె పిల్లంలో రామారావు గారితో జై జవాన్ సినిమాలో నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేసిన బంగారు గదుల్లో సిస్టర్గా మళ్ళీ చేసింది. చేసిన వాళ్ళంటే గౌరవం, వాళ్ళంటే గౌరవం. అలాగే రామారావు గారికి, మన నాగేశ్వరరావు గారికి కూడా చంద్రకళ అంటే ఒక గౌరవం ఉండేది. ఎందుకంటే దసరా బుల్లోళ్ళు చేసింది కదా, చాలా గౌరవం ఉండేది అన్నమాట. అంటే మిగతా వాళ్ళకంటే వీళ్ళు ఉందేటంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతుంది, ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తుంది. పొరపాటున కూడా ఎవరిని గురించి కూడా నోరు పండితే మాట అనదు. ఎన్ని ఉన్నాయి మన మిగతా వాణిశ్రీ వీళ్ళు అది ఉన్నారంటే కొంచెం కలుగులతనంగా ఉంటారు, హుషారుగా ఉంటారు, అవసరం అయితే వాళ్ళు నాలుగు సీట్లు తిడతారు, లేకపోతే వాళ్ళు తింటారు, అవి ఉన్నాయి. ఇక్కడ అలా కాదు, అనవసరంగా ఒక్క మాట చెప్పడం జరగదు. చంద్రకళ గారికి ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చేసింది, సెలబ్రిటీ అయిపోయారు. సో ఇంత డబ్బు, ఇంత పరపతి, ఇంత సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత కొంతమంది చాలా చేంజెస్ చూసాము, అప్పుడు అలా ఉండేవారు, డబ్బులు వచ్చిన తర్వాత ఇలా మారిపోయారు అని అంటూ ఉంటారు. సో చంద్రకళ గారిలో ఆ మార్పు చూసారా మీరు? చంద్రకళ గారిలో మార్పు కనబడలేదమ్మా. ఎందుకంటే అంటే మనసులో ఉన్నదేదో బయటికి బహిర్గతం చేసే వ్యక్తి కాదు ఆవిడ. మార్పు ఏం కనబడేది కాదు. ఆవిడ ఎన్ని సినిమాలు చేస్తున్నప్పుడు కూడా తెలుగు తమిళ సినిమాలు చేస్తున్నా కూడా మార్పు ఏమి లేదు ఆవిడలో, ఇప్పుడు ఒకేలాగా ఉండేది. సో అంటే అది కూడా గ్రేట్ అని చెప్పుకోవాలి. చాలా మంది కొంచెం స్టేటస్ పెరిగింది అని అంటే చాలా మార్పు వచ్చింది వాళ్ళకి, లేకపోతే చాలా మార్పు వచ్చింది వాళ్ళకి అంటూ ఉంటారు. ఒకసారి ఇప్పుడు తెలుగు తమిళం ప్రెస్ పిలిచి నవయుగ హోటల్లో ఎక్కడో ఒకసారి మామూలుగా అందరికీ డిన్నర్ ఇచ్చింది. అంటే ఆ ఇంటి దగ్గరలో నవయుగ హోటల్ అంటే పెద్ద పేరు అక్కడ. ఇచ్చిన తర్వాత తను ఇటు తెలుగులో చేస్తున్న సినిమాలు, తమిళ్లో చేస్తున్న సినిమాలు అవన్నీ పరిచయం చేసింది అన్నమాట. పరిచయం చేసి మీరందరూ నన్ను ఇలాగా ప్రోత్సహించడం వల్ల తమిళ ప్రెస్, తెలుగు ప్రెస్, నేను ఎంతవరకు వచ్చాను, నేను నా గ్రాట్యూట్యూడ్ చెప్పుకుంటున్నానని చెప్పేసి డిన్నర్ ఇచ్చింది. అలాంటి ఆవిడ తాలూకు ఎప్పుడు ఆవిడ అంటే మాటల్లో అహంకారం కానీ, లేకపోతే ఇంకేదైనా కొంచెం దాన్ని ఏదన్నా అంటారు గంభీరంగా ఉండడం కానీ, ఇట్లాంటివి ఏమి లేదు, దర్పం కానీ ఏమి కనిపించేవి కావు. ఇండస్ట్రీలో ఎవరితో ఎక్కువగా అనుబంధం ఉండేది? అందరితో బాగుండేవారు అమ్మ ఇండస్ట్రీలోనూ. కానీ శోభన్ బాబు అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్, అంటే ఏదైనా కష్టకాలు చెప్పుకోవడం ఇవన్నీ జరిగాయి. తర్వాత ఒకసారి శోభన్ బాబు గారు కూడా ఆవిడ గురించి వాకప్ చేసి, అయ్యో ఎంత పని అయింది, కనీసం ఎవరినైనా సంప్రదించినా బాగుండేది, కలిసినా బాగుండేది అని చెప్పేసి సాధంగా ఆ వ్యక్తి మీద ఇంట్రెస్ట్ ఉంటే కదా మనం వాళ్ళు తలుచుకుంటాం. అది ఎంత తలుచుకుంటాం అలా శోభన్ బాబుతో నేను ఉన్నప్పుడు
చంద్రకళ గారు రావడం, కష్టసుఖాలు మాట్లాడడం, ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక హీరోయిన్గా కాకుండా పర్సనల్ ఫ్యామిలీ ఈ విషయాలు కూడా షేర్ చేసుకునేటువంటి ఒక మంచి అనుబంధం ఉండేది. ఇండస్ట్రీలో తన వ్యక్తిగత విషయాలని లేకపోతే సజెషన్స్ కానీ ఎవరితో చెప్పుకునేవారు? అదే శోభన్ బాబు గారితో చెప్పుకునేవారు. ఒక్క శోభన్ బాబు గారితోనే చెప్పుకునేవారు. శోభన్ బాబుతో చెప్పుకునేవారు. ఆ టైంలోనే షూటింగ్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో అందరూ కూర్చోవడం, పార్టీస్ చేసుకోవడం కామన్గా ఉండేవి. సో చంద్రకళ గారు అట్లా అంటే ఆ జోనర్లో ఉండేవారా? పార్టీలు చేసుకోవడం జోనర్లో చంద్రకళ శోభన్ బాబు ఇద్దరు ఉండరు. ఎందుకంటే ఆయనకి పార్టీలు చాలా దూరం, శోభన్ బాబు. అలా చంద్రకళ గారు కూడా పక్క ఫ్లోర్లో షూటింగ్ జరుగుతుంటే వచ్చి కూర్చునేవారు. అక్కడ షూటింగ్ అయిపోగానే వచ్చి కూర్చునేవారు. శోభన్ బాబు షూటింగ్ జరుగుతుంటే షార్ట్ గ్యాప్లో మాట్లాడుతుండేవారు. ఎలాగుండేది మాట అంటే పార్టీల తాలూకు ఆ వేలో వీళ్ళు వెళ్ళేవారు కాదు. సుమారుగా ఎన్ని సినిమాల్లో చేశారు? ఓ 200 పై తెలుగు సినిమాలు ఉంటాయి మా తెలుగు టైంలు కలిసి. ఆ రోజుల్లో 200 పై సినిమాలు ఉంటాయి. జనరల్గా ఇండస్ట్రీలో ప్రతిభను గుర్తించి ఎవరో ఒకరు లిఫ్ట్ ఇస్తూ ఉంటారు, డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు. చంద్రకళ గారికి అలా లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? లిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందమ్మా? ఆవిడ మొదటే ఫస్ట్ ఒక సూపర్ స్టార్ అయిపోయి వచ్చినట్టయితే లిఫ్ట్ ఎందుకు ఇస్తారు? ఆవిడ చిన్న చిన్న సినిమాల్లో కూడా పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేసింది, అందరు హీరోల పక్కన చేసింది. ప్రతిమో 80-90% సక్సెస్ రేట్ ఉంది. ఆవిడ ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ బాగా చేయలేదు అనుకోవడానికి ఏమీ లేదు. మరి అలాంటప్పుడు ఆవిడ ఉండడం ప్లస్ పాయింట్ అయింది. ఆ మంచి స్వింగ్లో ఉంటుండగా డిసప్పేర్ అయిపోయింది కదా మన బాధ. ఆవిడ ఆర్టిస్టుగా మంచి స్వింగ్లో తెలుగులోనూ తమిళ్లోనూ మంచి డిమాండ్లో ఉంటుండగా స్వింగ్లో ఉంటుండగా డిసప్పేర్ అయిపోయింది, అప్స్కాండ్ అయిపోయింది. అక్కడ నుంచి మనం ఒక వాణిశ్రీ గారిని తీసుకున్నా, సావిత్రి గారు గారిని తీసుకున్నా, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒక పర్సనాలిటీ, తర్వాత ఒక పర్సనాలిటీ, చేంజెస్ చూసాం. బట్ చంద్రకళ గారు మన కంటికి కనిపించిన మొదటి రోజు నుంచి మన కనుల నుండి తను మరుగైపోయిన వరకు కూడా ఒకటే పర్సనాలిటీ, తను ఒకటే స్ట్రక్చర్. ఎట్లా మెయింటైన్ చేసేవారు? ఎట్లా మెయింటైన్ చేయడం అంటే అప్పట్లో డైట్ విషయంలో చాలా కంట్రోల్గా ఉండేది. ఆ రోజు ఆ రోజుల్లో స్టార్టింగ్ సలాడ్స్ ఇవన్నీ పరిచయం చేసింది ఆవిడే. తర్వాత ఆ రోజుల్లో ఈ నాన్ వెజిటేరియన్ మీద ఎక్కువ ప్రేమతో ఉండేవారు అందరూ. 4-5 రకాలుగా మటన్లు, చికెన్లు, ఫిష్లు అవి తినేవారు. కానీ ఆవిడ ఆ మటన్లకి, చికెన్లకి, ఫిష్కి వాటికి అన్నిటికీ దూరంగా ఉండేది, ఎన్వికి దూరంగా ఉండేది. సెట్లో కూడా ఎక్కువ అభిలాష ఏమి ఉండేది కాదు. సలాడ్స్ కానీ ఇవన్నీ హెల్తీ ఫుడ్ తర్వాత ఏంటంటే వెజ్ చాలా ఎక్కువగా తీసుకొని ఆ శరీరాన్ని మొదట్లో మీరు చెప్పినట్టుగా మొదట్లో ఎంతైతే నాజుగ్గా ఉందో మనకు కనిపించినంత వరకు అలాగే ఉంది. ఆవిడ ఫ్యాట్ అవ్వడం కానీ ఇలా అయిపోవడం కానీ అదేమి లేదు. తెలుగులో చెల్లెలు పాత్రలు చేస్తూ హీరోయిన్ స్టేజ్ వరకు వెళ్ళారు. మరి తమిళ్లో ఎక్కువగా ఏ పాత్రలు చేశారు? సుమారుగా ఎన్ని సినిమాలు చేసి ఉండొచ్చు? తమిళ్లో అప్పుడు ఒక 60-70 సినిమాలు చేసి ఉండొచ్చు. ఎందుకంటే తమిళ్లో మంచి డిమాండ్ ఉన్నప్పుడు కూడా తెలుగులో డిమాండ్ ఉంది. ఆ తెలుగులో డిమాండ్ ఉన్నంత వల్ల అదే తమిళ కంటే తెలుగు రెమ్యూనరేషన్ ఎక్కువ కనుక తెలుగులో రెమ్యూనరేషన్ ఎక్కువ కనుక తెలుగుకే ఎక్కువ అవకాశాలు ఇచ్చేదన్నమాట. అక్కడ టైమిల్లో ఇప్పుడు వచ్చిన జయశంకరు లేకపోతే శివకుమారు ఇలాంటి వాళ్ళు వేసిన హీరోలతోనే మళ్ళీ మళ్ళీ వేయడం వల్ల ఆవిడ కొంచెం ఆ ఇంట్రెస్ట్ కూడా తక్కువయ్యి తెలుగునే ఎంపిక చేసుకుందన్నమాట. తెలుగులో అందరితో యాక్ట్ చేసింది. నాగేశ్వరరావు, రామారావు, కృష్ణ, రామకృష్ణ, శోభన్ బాబు, తర్వాత ఈ మురళీమోహన్తో చేసిందేమో తెలీదు, వీళ్ళందరితో చేసేదన్నమాట. అంటే ఓ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్లు చేసేది. మనకి పాత్రలు కూడా వైవిధ్యంగా ఉండేవి అన్నమాట. అందువల్ల తెలుగుకి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చింది. భానుమతి గారు, సావిత్రి గారు ఇండస్ట్రీ వాళ్ళలోనే ఇష్టపడి, ఇండస్ట్రీ వాళ్ళనే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. చంద్రకళ గారు ఎవరిని చేసుకున్నారు? అంత పెద్ద ఆ ప్రాప్తం మా చంద్రకళ గారు ఎవరిని చేసుకున్నారంటే ఎవరిని చేసుకున్నారో ఎవరికీ తెలియదు. చైనా నుంచి ఎవరో వచ్చారట, ఆయన బోర్డు ఫ్యాక్టరీస్ ఉన్నాయట, చాలా కోట్లాది రూపాయలు ఆస్తిపడట, ఆ చాలా గొప్పవాడట అని చెప్పేసి మనం ఫైండ్ అయ్యి ఇక్కడి నుంచి చైనా ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా. ఆ ఏరియా పేరు నాకు తెలియదు, బట్ చైనా ఆ పరిసర కొరియా లేకపోతే ఏదో ఆ ప్రాంతం అన్నమాట. అది మాత్రం అటాభోగట ఎవరికి తెలియదు ఎందుకు ఎలా వెళ్ళిపోయింది చంద్రకళ అంటే, ఎందుకు ఎలా వెళ్ళిపోయింది చంద్రకళ అని అందరూ అనుకున్నారన్నమాట. మాకు తెలిసింది కాదు. తర్వాత ఆ ఇల్లు ఏమైపోయిందో తెలియదు, ఏమిటో తెలియదు అన్నమాట. ఎందుకు తన జీవితం ఒక గోప్యం అయిపోయింది అనుకోవచ్చు. అంటే తను వెళ్ళేటప్పుడు కానీ పెళ్లి చేసుకునేటప్పుడు కానీ సన్నిహితులతో ఎవరితోనే ఆమె పంచుకోలేదా, చెప్పలేదా? చెప్పలేదమ్మా. ఇండస్ట్రీలో వాళ్ళతో కూడా చెప్పలేదు. చెప్తే ఇలా ఉండేది కాదు. అప్పుడు పెద్ద షాక్, మంచి ఆర్టిస్ట్గా ఉంటుండగా ఆవిడ డిసప్పేర్ అయిపోయారు అన్నమాట. ఆఫ్ స్క్రీన్ అయిపోవడానికి రీజన్ ఆమె పెళ్ళే. పెళ్ళి అంతే కదా.
ఓకే, పెళ్లి సడన్గా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. ఎవరినో నమ్మడం మోసపోవడం, ఆ పెళ్ళి అనే మాట మనం ఉపయోగించకుండా మంచి స్వింగ్లో ఉంటుండగా, రెండు చేతులతో డబ్బులు సంపాదిస్తుండగా, చక్కగా అల్లారు ముద్దుగా ఇండస్ట్రీకి ఒక మంచి హీరోయిన్గా ఉంటుండగా ఆ టైంలో తీసుకున్నటువంటి ఒక దురదృష్టకరమైన స్టెప్ అది. ఆ తర్వాత మళ్ళీ చంద్రకళ గారు అని ఎప్పుడు అనుకున్నారు? ఆ తర్వాత ఆమె ఎక్కడ కనిపించారు? ఆ తర్వాత చంద్రకళ గారు తన ప్రస్తావన లేదు కదా. లేదు, ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏంటంటే లేదు లేదు, చంద్రకళ మోసపోయింది, వాడు వ్యాపారస్తుడు కాదు, వాడు ఏది పరిశ్రమలో ఏమీ లేవు, అంతా మొత్తం ఊడ్చేశారట, మద్రాసులో ఉన్న బిల్డింగ్ బంగ్లా కూడా అమ్మేశారట, ఏమీ లేదట అని తర్వాత చెప్పుకున్నారు. తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏమిటంటే చంద్రకళ కష్టాలు పడుతుందట, చాలా కష్టాలు పడుతుందట, మరి ఎవరికి తలదాచుకోవడానికి చోటు లేక ఇబ్బంది పడుతుందట, ఎవరికి మొహం చూపించలేకపోతుందట. నెక్స్ట్ పేజ్ తర్వాత ఏంటంటే చంద్రకళ ఎక్కడో బస్సుల్లో తిరుగుతుందట, ఏమిటి చాలా ఘోరం అట అని నెక్స్ట్ పేజ్. అంటే ఇండస్ట్రీలో ఇంతమందితో సినిమాలు చేసిన చంద్రకళ గారు, ఇంతమందితో అనుబంధం ఉన్న చంద్రకళ గారిని ఎందుకు ఆమె ఎక్కడున్నారు ఏంటని ఎవరు ఎందుకు పట్టించుకోలేదు? ఆవిడ తన ఉనికిని తెలియపరచలేదమ్మా, తనంతట తానుగా దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చి ఎవరిని కలిస్తే ఎవరు కాదంటారు? అంటే ఆ దురదృష్టం ఎలాగ మనిషిని బంధించేస్తుందో అది అర్థం చేసుకోవాల్సింది. అది ఇప్పుడు చంద్రకళ మొత్తం అంతా చిదిగిపోయిన తర్వాత మద్రాసులో తిరిగింది, ఉంది. ఎక్కడుంది? కేకే నగర్లో ఒక స్లమ్ ఏరియాలో ఉంది. ఒక 200 రూపాయలు 300 రూపాయలు రూములో ఉంది. తర్వాత బస్సుల్లో తిరిగింది, మొహాన్ని గుడ్డ కట్టుకొని బస్సుల్లో తిరుగుతూ నెత్తురు కక్కుకుంటూ ఆ నోటికి గుడ్డ అడ్డంగా కుక్కుంటూ ఇంటికి వచ్చేది. అది ఎవరికి తెలిసేది కాదు. చంద్రకళకి క్యాన్సరు, అది ఎవరికి చెప్పలేదు. చంద్రకళ ఒక ఇంట్లో చనిపోయినట్టయితే 3 రోజుల వరకు ఎవరికి తెలియదు. తర్వాత ఎవరు చంద్రకళ చచ్చిపోయింది, ఆ పక్కన వాళ్ళు ఎవరో వాళ్ళంతా స్లమ్ వాళ్ళందరూ కలిసి ఏదో వాళ్ళు దహనం చేశారు. అంటే తన చివరిసారిగా కూడా ఆమెను ఎవరు చూడలేదు? ఎవరు చూడలేదు. ఇంత అంటే ఇంత సంపాదించిన ఆమె, ఇంత స్టార్ స్టేటస్ అనుభవించిన ఆమె ఇంత దురదృష్టకరమైన పరిస్థితుల్లోకి ఎందుకు నెట్టివేయబడారు? మంచి ప్రశ్న వేశావు. ఇక్కడ ఏంటంటే జీవితంలో మోసపోవడం అన్నది ప్రతి స్త్రీ కూడా ఏదో ఒక సమయంలో మోసపోతుంది. అదే జీవితం కాదు, ఇంకోటి కూడా రీబిల్ట్ చేసుకోవచ్చు. సరే అక్కడ మోసపోయింది, డబ్బంతా పోయింది, నువ్వు ఉన్నాగా అయితే నీకు దురదృష్టం ఏంటంటే నీకు తోడు రోగం ఒకటి ఉంది, క్యాన్సరు. మామూలుగా వచ్చేసి మామూలుగా సినిమాలో చిన్న పాత్ర పెద్ద పాత్ర ఏదో సినిమావంతాలు హెల్త్ తీసుకున్నట్టయితే బతకడానికి పెద్ద సంకోచిస్తారు, బతకడానికి కావాల్సినటువంటి ఫండ్స్ ఇవ్వడంలో సినిమా ఇండస్ట్రీ సంకోచిస్తారని నేను అనుకోను. కానీ దురదృష్టం వెంటాడినప్పుడు నోటి మాట రాదమ్మా. అభిమానం చంపుకొని వాళ్ళు అడిగే బదులు చచ్చిపోతాం అప్పుడు ఎందుకు బతికి ఎవరిని ఉద్ధరించాలి, ఇలాంటి తెగింపు వస్తుంది. కానీ ఆ మాట రాదు, దానికి లొంగిపోయింది ఆవిడ. ఆ లొంగిపోయి ఎవరికి మొహం చూపించలేక, పైగా ఈ పాపిస్ట్ రోగాన్నేమో మనకి ఆ మెడిసిన్స్ అవి వాడాలన్నా కాస్ట్లీ అఫేర్ అది. ఇలాగ ఇంకెందుకు ఈ జీవితం ఉండాలా? అప్పట్లో జీవితంలో ఉన్న పెద్ద చిత్రమైన విషయం ఏంటంటే బాధలు పడుతున్నప్పుడు జీవితాన్ని చాలించాలనుకుంటాం, కానీ జీవితాన్ని చాలించే దగ్గర సమయం పడుతుంటే బతకాలనుకుంటాం. ఇప్పుడు మన ఎవరు బతికించరు, ఆ బాధ పడుతున్నప్పుడే బతకాలని ఆలోచన తనకు ఉందనుకోండి ఎవరెవరు పుణ్యం కట్టుకుంటారు. బాధపడుతున్నట్టు దానికి అంతకంటే పెద్ద చేస్తాం అన్నమాట, తొందరగా పోతే బాగుండు ఈ ప్రాణం, తొందరగా ఇది గాల్లో కలిసిపోతే బాగుండు అనుకుంటాం అన్నమాట. కానీ చివరికి ఏంటంటే ఆ ప్రాణం 2-3 రోజుల్లో పోతుంది అనుకుంటే ఏ దేవుడితో కాపాడినా బాగుండు, నలుగురు చూసుకుందని కదా, 4 రోజులు ఇంకా బతుకుతాను కదా అని ఒక ఆశపడతాం. అప్పటికి మొత్తం జరగవలసిందంతా జరిగిపోతుంది అన్నమాట. స్లమ్ ఏరియాలో ఉన్నప్పుడు తన ఎలా తన జీవనాన్ని కొనసాగించారు? జీవనాన్ని కొనసాగించాలంటే ఉన్న ఏ ఉంటాయి, ఆ మిగిలిన ఏ అమ్ముకుంటారు, ఏదో ఉంటుంది వాళ్ళకి ఏవో కొన్ని. అంటే ఎక్కడైనా ఎవరైనా ఇప్పుడు శ్రేయోభిలాషులు ఉన్నారంటే మరి అది ఏం, మరి ఎలా జీవనోపాధి అంటే, మరి ఇండస్ట్రీ అది పెద్ద శాపం అమ్మా. ఎలా జీవనోపాధి అంటే పోయిస్ గార్డెన్లో పెద్ద బంగ్లా ఉన్నటువంటి గిరిజ చివరి రోజుల్లో బాండి బజార్లు అడుక్కుంది, ఎవరు కనిపిస్తే వాళ్ళు ఒక పాత చీర అడుక్కుంది. అంటే ఏంటి అక్కడ పాత చీర అయినా 10 రూపాయలైనా వాళ్ళ ముఖం తెలియని వాళ్ళని అడుక్కుంటే అదో సంతోషం. చూసుకోండి,
వాళ్ళ స్టార్డమ్ అని చూసిన వాళ్ళు కాకుండా ఎవరో ఇవి చంద్రకాలం తెలియదు అనుకోండి. చంద్రకాలం తెలియకపోయినట్టు రోగి ఇష్టం మనిషి అమ్మ ఇవన్నీ ఇస్తావా అంటే ఆ చివరి రోజుల్లో కూడా తను వ్యాధితో బాధపడుతూనే ఎవరిద్దరు ముగ్గురు పిల్లలకి భరతనాట్యం నేర్పిస్తూ తను నేర్చుకున్న కళనే వాళ్ళకి నేర్పిస్తూ బ్రతికారు అని విన్నాం. అదే అంటే భరతనాట్యం చెప్పేదట ఒకడ పిల్లల్నే అంటే వ్యాపకం కోసం చెప్పేది అది 150 ఇస్తుంది సర్దుకునేది అలాగా మెయింటైన్ చేసిందని అక్కడ దగ్గర వాళ్ళు చెప్పారు. స్లమ్లో ఉన్న వాళ్ళు ఎంత ఇస్తారు 50 ఇస్తారు అది 100 ఇస్తారు 50 100 కంటే ఎక్కువలేరు కదా. ఎంతమంది వస్తారు వాళ్ళు ఓ 10 మంది రావడం కష్టం ఓ 4 5 వస్తారు లేదా 10 మంది వచ్చే 1000 ఓ 1000 రూపాయలు అంతకంటే ఎక్కువ రాదు కదా. అందువల్ల ఆవిడ ఆవిడ జీవితంలో దుర్భరమైనటువంటి నరకాన్ని చూశారు ఆవిడ. చంద్రకళ గారు అంటే చాలా అమాయకత్వంతో కూడిన మనిషి. తన మనసులోని మాటను బయటికి వ్యక్తీకరించలేరు, చెప్పలేరు. ఏ బాధన్నా తన మనసులోనే భరించే వ్యక్తి చంద్రకళ గారు. సో అది ఆ వ్యక్తిత్వమే ఆమెను ఆ పరిస్థితికి దారితీసింది అనుకోవచ్చా? వ్యక్తిత్వం అంటే అది ఏదైనా ఓపెన్గా ఉండాలమ్మా. ఓపెన్గా లేకపోతే దాని తాలూకు ప్రభావం ఆవిడ మీద ఉంటుందన్నమాట. ఇప్పుడు చదువుకున్న చదువు ఒకటి ఆవిడ తాలూకు జీవితానికి అడ్డం కలిగింది. ఆ చదువుకున్న చదువు ఏంటంటే సంస్కారం నేర్పింది, స్వాభిమానం నేర్పింది. ఈ స్వాభిమానం సంస్కారం దేహిని చేయి చాచి అలవాటు నేర్పదు గనక ఏంటంటే ఆ విధంగా అన్నీ పోగొట్టుకుంది. మేళ్ళు, మిద్దులు, ప్రాపర్టీలు, నగలు, చివరి ప్రాణాలు కూడా బలవంతంగా పోగొట్టుకుంది. పిల్లలు ఉన్నారా చంద్రకళ గారికి? పిల్లలు ఎవరు లేరమ్మా, ఆవిడ తల్లి సంతానమే లేరు. మరి ఏమైందో, ఎవడో చైనా వాడేటవాడు, ఎవడో పాపిస్టవాడు కూడా వచ్చి ఈవిడ జీవితాన్ని పట్టుకున్నాడు ఉన్నాడన్నమాట. ఆవిడకి అవసరం లేదు. తర్వాత నేను కొంత ఎంక్వైరీ చేశాను అక్కడ ఎవరు అక్కడ ఆ బిషప్ ఎల్లర్స్ వెన్యూ పక్కనే ఆపోజిట్గా ఉన్నటువంటి వీధిలోను బాలకృష్ణ గారికి కూడా అక్కడ ఇల్లు లేదు. అప్పుడు ఉండేది బాలకృష్ణ గారి ఇంటి ప్రక్కనే చంద్రకళ గనక అక్కడ వీళ్ళ తాలూకు సమాచారం ఎవరు తెలియదు. ఇదేనా నేను తెలుసుకున్న తర్వాత వార్తలో ఫస్ట్ నేను రాశాను ఇలాగ ఇలాంటి ఒక సినిమాల్లో ఏ పాత్రలో అయితే చేసిందో చివరికి సినిమాలో చేసిన పాత్ర వల్లే ఆ పాత్రే తన జీవితంలో రుజువయ్యి తన ప్రాణాలను తీసుకుంది. చంద్రకళ గారు గురించి వస్తే టాపిక్ అందరూ ఇదే మాట చెప్తూ ఉంటారు. దసరా బుల్లోడు సినిమాలో ఏ క్యాన్సర్ అయితే క్యాన్సర్ పేషెంట్గా ఆమె చేశారో అదే క్యాన్సర్ అవే కష్టాలు ఆమెను మింగేశాయి అని. అవునవును, చాలా దారుణం మతి అని అది చూసేవాళ్ళు కొంతమంది చెప్తుండేవారు. ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కుదుపుకి అలా వాంతి వచ్చినట్టుగా ఉన్నట్టయితే తక్కువని కొంగు కుక్ వేసుకొని వచ్చేదట ఇంటికి వచ్చేసరికి ఇలా మొహం మూసుకుంటూ వచ్చేదని ఎవరో వాళ్ళు ఆ స్లమ్మలు కదా యాక్షన్ చేసుకొని చెప్తారు ఇంత మాదిరి ఆయన చెప్ప అని చెప్పేసరికి అది వినడానికి ఎవరి తరం అవుతుంది చెప్పండి. ఇలాగ తెల్ల బ్లడ్ అని చెప్పేసి చెప్పేసరికి కొంచెం చాలా ఆ ప్రాణం ఉడికిపోయేది అన్నమాట. ఇంత కష్టాలు ఉంటాయా ప్రపంచంలోనూ, ఒక తయారుకి ఇన్ని కష్టాలు ఉంటాయా, ఎంత నరకం అనిపించాలా అనిపించింది. అంటే భర్త మోసం చేశారు, కుటుంబ సభ్యులు ఎవరు తోడు నీడగా లేరు, ఒంటరి బ్రతుకు అనుభవించింది ఆమె. ఎవరిని కలవలేకపోయింది, ఎవరికి మొహం చూపించలేకపోయింది, ఎవరితోనే కష్ట సుఖాలను పంచుకోలేకపోయింది, పోని తనను తాను ఓదార్చుకోలేకపోయింది, తన ప్రాణాంతకమైన వ్యాధిని తగ్గించుకునే ప్రయత్నమూ చేయలేదు. అంటే ప్రాణం మీదకు వచ్చినప్పుడు ఇంత భరించలేని బాధ అనుభవిస్తున్నప్పుడు ఇండస్ట్రీ వాళ్ళ దగ్గరికి తన సన్నిహితులు కానీ లేకపోతే తనకు ఎక్కువగా అనుబంధం ఉన్న వాళ్ళని కానీ వెళితే ఎవరో ఒకరు హెల్ప్ చేసి ఉండేవారు కదా. ఎందుకమ్మా, ఆ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఉంది కదమ్మా. జయలలిత ఉంది, ఎంతమంది ప్రాణం పోసింది. ఇప్పుడు మన గాయని బాల సరస్వతికి ఎలా వెళ్ళి కలిస్తే ఆ స్పాట్లో 10 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చింది. ఎస్వర్ లక్ష్మి గారికి స్పాట్లో 10 లక్షలు క్యాష్ ఇచ్చింది. సాటి హీరోయిన్ కదా, మరి అట్లాంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు అర్థం కాదంటాను నేను. ఇప్పుడు ఒక జయలలితని కలిసినట్టయితే ఉంది, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కలిస్తే ఇంకోలా ఉండేది. కానీ ఆ జీవితం, ఆ జాతకం, ఆవిడ తాలూకు వ్యక్తిత్వం అన్నీ కలిసి నోరు నొక్కేసాయి అన్నమాట, గొంతు నొక్కేసాయి, బలవంతంగా ప్రాణాలు తీసాయి. అంటే కొంతమంది దగ్గర నుండి కొన్ని జీవిత పాఠాలను నేర్చుకోవచ్చు, కొంతమంది వ్యక్తిత్వాల నుంచి, కొంతమంది జీవితాల నుంచి. ముఖ్యంగా చంద్రకళ గారి జీవితం గురించి మీరేం చెప్తారు? చంద్రకళ జీవితం నేను ఇన్ని జీవితాలు చూశాను, కానీ చంద్రకళ గారి జీవితం ఏంటంటే ఆవిడ మొదటి రోజుల్లో చూసిన ఒక అందమైన, పొందికైన, చక్కని అపురూపమైన రూపం. ఆ రూపానికి తర్వాత అలాగే సినిమాల్లో విరమించినంత వరకు ఉంది.
తర్వాత మనం ఇంకా అక్కడ చూపించుకోవడమే ఎవరు చూడలేదు. ఎవరు చూసారు? లాస్ట్ స్టేజ్ ఆమె చనిపోయిన తర్వాత కూడా ఫోటోగ్రాఫ్స్ లేవు, ఫోటోగ్రాఫ్స్ లేవు. ఆవిడ ఆవిడ సంబంధించిన వారసులు ఎవరు లేరు. ఆవిడ గురించి మంచి చెడ్డ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎంత దయనీయమైన జీవితం గడిపిందో తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఏముంది అంటే చరిత్రలో ఇప్పుడు సావిత్రమ్మకి 190 సాక్ష్యాలు ఉన్నాయి, మనకి 190 జ్ఞాపకాలు ఉన్నాయి. ఆవిడేముంది మామూలు కోమా స్టేజ్కి వెళ్ళిపోయినారు, అక్కడి నుంచి మనం వెళ్ళాము చూసాం, అంతా 18 మాసాలు ఆ కోమాతో పోరాడారు చనిపోయారు అన్నమాట. ఇప్పుడు చంద్రకళ గారు చనిపోయినారా బతుకున్నారా తెలీదు, ఇలా చనిపోయారు అనుకుంటున్నారు అంతే. చంద్రకళ గారి పిల్లలు ఉన్నారా లేరా తెలీదు, చంద్రకళ గారు మొగుడు ఎవడు తెలియదు, చంద్రకళ గారి కుటుంబం అంతా ఇప్పుడు ఎక్కడుంది తెలీదు, క్యాన్సర్తో చచ్చిపోయిందట అవునా కాదా తెలీదు, చెప్పారు ఎవరు? ఎంత దయనీయమైన జీవితం మాది. పోనీ చంద్రకళ పేదరాలా? కాదు, ఒకప్పుడు సంపన్నురాలు, కోట్లాది రూపాయలు ఆస్తి. ఏమైపోయింది ఆ ప్రాపర్టీ? ఏమైపోయింది ఆస్తులు? ఏమైపోయినాయి? సాధారణంగా చంద్రకళకి ఏంటంటే జీవితంలో ఇంకొకసారి అసలు జబ్బులు అనేవి రావు, ఎంత కాయ శరీరం అనేవారు. మరి క్యాన్సర్ మహమ్మారి ఎలాగొచ్చింది ఆవిడకి? ఎప్పుడు మిగతా ఏదైనా పొంది బాగా ఆదమర్చిపోయి ఒళ్ళు మర్చిపోయి తినేసేదా? అదేమీ లేదు. చాలా చాలా డైట్ ఇష్యూ అన్నమాట, చాలా జాగ్రత్తలు తీసుకున్నది. ఏమిటి ఇదంతా? ఈ సృష్టిలో విచిత్రం ఏమిటి? ఇంత జాగ్రత్త తీసుకున్న మనిషికి ఈ ఇది మహమ్మారి, ఈ క్యాన్సర్ మహమ్మారి ఏంటి? ఎలాగ అర్థం చేసుకోవాలి దీన్ని? ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఇంతమంది నటులను నటీమణులను చూసిన మీకు, స్పెషల్లీ చంద్రకళ గారి పరిస్థితి చూస్తే ఆ దయనీయమైన పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఏంటి అని మీకు ఏమనిపిస్తుంది? ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు సీత సావిత్రి సక్కుబాయిల కాలం పోయిందమ్మా. ఎందుకంటే మన ఉనికిని మన మనసులు చెప్పుకోవడంలో తప్పు లేదు. అప్పుడేంటంటే ప్రాణాలు పోయినంతవరకు రహస్యాన్ని రహస్యంగా ఉంచుకొని దరిద్రంగా ఎక్కడకాలు దిక్కుమాలు చవ చచ్చేవారు. అది వద్దని చెప్తాను నేను. సీతా సావిత్రుల కాలం పోయింది, మీకంటూ నలుగురు ఉంటారు కదా ఆత్మీయులు, వాళ్ళతో షేర్ చేసుకోండి. ఆ రోజు చంద్రకళ షేర్ చేసుకుంటే ఈరోజు ఈ పరిస్థితి కాదు కదా. లేకపోతే స్వాభిమానం ఎంతవరకు అంటే మిమ్మల్ని బ్రతికించుకోవడానికే స్వాభిమానం ఉపయోగించండి, కానీ మిమ్మల్ని చంపుకునే స్వాభిమానం ఎందుకు? దాహం వేస్తుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, నీళ్లు కావాలి, స్వాభిమానం నీళ్ళు తాగలేదు, చస్తావు. ఎవరిస్తున్నారు పనిష్మెంటు? నీకు నువ్వే ఇచ్చుకుంటున్నావు. అది ఆలోచించుకోండి ఆడవాళ్ళు. తర్వాత ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి హీరోయిన్లు కానీ ఇప్పుడు ఈ మహిళా నటీమణులు ఏంటంటే ఎప్పుడు ఇలా ఉంటుంది అనుకుంటారు, ఓవర్ నైట్ మారిపోద్ది. ఆ రోజు మిమ్మల్ని పలకరించే దిక్కుండదు. ఈరోజు అంటే బంగారు బొమ్మ అని పలకరించే వాళ్ళు రేపు పొద్దున్న కలిసి మీ వైపు చూడరు. చూడనప్పుడు మీకు డబ్బు లేని కొరత కంటే, డబ్బు లేని బాధ కంటే, స్థితి లేని బాధ కంటే ఈ తాలూకు ఈ అవమానం మిమ్మల్ని ఎక్కువ రంపపు కోతకు గురి చేస్తాయి. ఆ పరిస్థితి కల్పించుకోవద్దు. తర్వాత రేపు అంటే మీ ఇప్పుడు మీరున్నారు, మీరు బ్రతికినంతకాలం మీరు సమాధానం చెప్పుకోవాలి. కనుక ఈ బ్రతికినంతకాలం మీకు కావాల్సినటువంటి భరోసాని మీరు కల్పించుకోండి. మిమ్మల్ని మీరు పోషించుకొని మీకు ఎవరైతే అండగా ఉంటారో, మీ నాన్నో మీ అమ్మో మీ అమ్మమ్మో ఎవరున్నారు కదా, ఈ నలుగురిని పోషించడానికి కావలసిన కనీస వనరులు మీతో ఉంచుకోవాలి. అవి లేకపోతే మిగతా విషయాన్ని తర్వాత, అవి లేకపోతే మీకు ఎవరు పెట్టేవాళ్ళు ఉండరు. కనుక ఇవన్నీ ఉన్న తర్వాత మిగతా విన్యాసాలు పోవాలి. బట్ ఏమి చేసినా మిమ్మల్ని బతికించడం కోసం, మీతో ఉన్న నలుగురిని బతికించుకోవడం కోసం చేయడమే తప్ప, మిమ్మల్ని చంపుకోవడం కోసం, మిమ్మల్ని నమ్ముకొని నలుగురిని చంపుకోవడం కోసం మాత్రం ఏ పని చేయొద్దని చెప్తా. ఆ తరం నటీమణుల్ని చాలా దగ్గర నుండి చూసారు మీరు, ఈ తరం వాళ్ళని మీరు గమనిస్తున్నారు, ఇద్దరికి ఈ రెండు తరాలకు ఉన్న డిఫరెన్స్ ఏం చెప్తారు? అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే, అప్పుడు నటీమణులు కొంచెం అమాయకత్వం ఎక్కువ, జాలి ఎక్కువ, ఎవరైనా బాధల్లో ఉన్నారని కానీ గమ్మున సహాయపడేవాళ్ళు. తర్వాత ఏంటంటే మీ ఎవరైనా ఇంటికి రాగానే ఒక 4 కూరలతో భోజనం పెట్టడం, ఆపదంటే ఏదో కొంచెం వాళ్ళు ఉన్నంతలో డబ్బు సహాయం చేయడం ఇవన్నీ చేసేవారన్నమాట. కానీ ఈ తరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ స్నేహం స్నేహమే పేకాట పేకాటే అన్నట్టుగా ఉంటున్నారన్నమాట. వాళ్ళు ముందు వాళ్ళ జీవితానికి తగిన భరోసా ఇల్లులు వాకిళ్ళు స్థలాలన్నీ జాగ్రత్త పెట్టుకుంటున్నారు, ఎవరికి ఆయాచితంగా 1 రూపాయి ఇవ్వటం లేదు. తర్వాత ఎవరైనా వచ్చి ఏ స్టోరీ చెప్పినా అది స్టోరీగా చూస్తారు తప్ప ఆ జాలి కరుణ అనేది ఏ కోసాన కూడా పెట్టుకోకుండానే మంచిది నాయన వెళ్ళిరా అని చెప్పి చెప్తున్నారన్నమాట. తర్వాత ఇప్పుడు ఏంటంటే కేవలం నో సెంటిమెంట్, నో అటాచ్మెంట్, అనుబంధాలు ఆత్మీయత అంతా ఒక నాటకం. నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు అన్నమాట, నీకు అవసరం ఉంటే నాకు వచ్చావు, నా దగ్గరికి వచ్చావు,
నీకు కావాలి కాబట్టి నువ్వు నా డిమాండ్ ఉంది కాబట్టి అడుగుతున్నా నేను, నా 2 కోట్లు నాకు ఇచ్చేసి నీ సినిమాను చేసుకో, ఈ సినిమా అయిపోయిన తర్వాత నువ్వెవరు నేనెవరు అని ఈ పద్ధతిలో మెకానికల్గా ఉంటున్నారన్నమాట. అంతే సినిమా చేసినంతవరకే వాళ్ళు ఓ హీరోయిన్ ప్రొడ్యూసరు, ఓ హీరోయిన్ డైరెక్టరు. ఆ సినిమా అయిపోయిన తర్వాత మీరెవరు నేనెవరు. అప్పుడు అలా కాదు, సినిమా అంటే హీరోయిన్ ఫ్యామిలీతో ఏదో బంధుత్వం కలుపుకున్నారన్నమాట. ఒక మామయ్య అని పిలిచినోడు, బాబాయ్ అని పిలిచినోడు, అన్నయ్య అని పిలిచినోడు, ఒక మామ అని పిలిచినోళ్ళు, అంటే ఒక బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకునేవారు అన్నమాట. సినిమా అంతా ఒక కుటుంబంలాగా ఉండేది కనుక ఏదో వరుస పెట్టి పిలుచుకొని ఒక దగ్గర ఉండేవారు అన్నమాట. ఒకరికొకరు భరోసాగా ఉండేవారు, ఒకరికొకరు నమ్మకంగా ఉండేవారు అన్నమాట. అది ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంటూ వింటున్నాం మనం, అలానే మీటూ అంటూ క్యాంపెయిన్ నడుస్తుంది. అప్పట్లో ఎలా ఉండేది ఇండస్ట్రీలో? అదంతా పెద్ద సబ్జెక్ట్ అమ్మా, కాస్టింగ్ కౌచ్ అంతా లేదు కానీ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అంటే కాదంటే అప్పుడు దానికి అందమైన పేరు పెట్టారు, గ్రాటిట్యూడ్ అని పేరు పెట్టారు. ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ అంటున్నారు అన్నమాట. ఇప్పుడు ఆయన పాపం నా కోసం, నాకు నటన రాకపోతే నన్ను తీసుకెళ్లారు, పరిచయం చేశారు, డ్యాన్స్ నేర్పించారు, నటన నేర్పించారు, డైలాగులు నేర్పించారు, ఆయనకి ఏ విధంగా నేను రుణం తీర్చుకోగలను అని చెప్పి అనుకునేవారు అన్నమాట. అంత పాజిటివ్గా వాళ్ళు ఆలోచించేవారన్నమాట, ఎంత ప్రాణం పెట్టాడు నా కోసం పాపం అని చెప్పేసి వాళ్ళ పట్ల ప్రేమగా ఉండేవారు. ఈరోజు ఏం చేస్తున్నారంటే దాన్నే క్యాస్టింగ్ కౌచ్ అంటున్నారన్నమాట. వీళ్ళు హీరోయిన్ అయిపోతున్నారు, ఏదో ఎక్కడో చిన్న తేడా వచ్చింది, క్యాస్టింగ్ కౌచ్ అంటున్నారన్నమాట. కనుక ఇది ఎప్పుడూ ఉందండి. ఇష్టమైన వాళ్ళతో వాళ్ళు ఇప్పుడు మగవాడు ఆడదాన్ని కోరుకున్నట్టయితే దాన్ని క్యాస్టింగ్ కౌచ్ అంటున్నారు. ఎంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళ జీవితాన్ని నాశనం చేయలేదు? ఫర్ ఎగ్జాంపుల్ బాల సరస్వతి అని ఒక ఆర్టిస్ట్ ఉంది, తాపీ తానికి అని చెప్పేసి ఒక డైరెక్టర్ అన్నమాట. ఈ బాల సరస్వతి ఆయన్ని వెంటాడి వేధించి నామరూపాలు లేకుండా చంపేసింది పట్టుకొని. ఇలా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. అయితే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ప్రమాదకరమైన మనుషులు, కొంతమంది ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు ప్రమాదకరమైన మనుషులు. నా దృష్టిలో ఏంటంటే అప్పుడు అందరూ కుటుంబంలా ఉండేవారు, వరుసలు పెట్టి పిలుచుకునేవారు, ప్రేమగా ఉండేవారు. ఆ ప్రేమకి ఏదైనా పేరు పెట్టుకోండి అంతే. అంటే నాకేమిటంటే వాళ్ళు మీరు నిన్న సాయంత్రం పార్టీ అయింది, చక్కగా భోజనం చేసాము, హాయిగా మాట్లాడుకున్నాము, నిన్న ఫోన్ చేసాము, మాట్లాడుకున్నాము, జోకులు వేసుకున్నాం కదా, మళ్ళీ సెటిల్ రాగానే ఇంకేదో మాట్లాడడం, ఆ చిలుపుగా మాట్లాడడం, తొంటరిగా మాట్లాడడం, ఆ జోక్స్ని రిపీట్ చేయడం అదే ఉండదు. మళ్ళీ రండమ్మా ప్లీజ్ వెల్కమ్. అంటే నిన్నటికి ఇవాళకి సంబంధం ఉండకూడదు అన్నమాట. నిన్న పార్టీ చేసుకున్నారు కాబట్టి నేను హాయిగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు సెటిల్లోకి వచ్చా కానీ నువ్వు నీ క్యారెక్టర్ నీ బాధ్యత అంతే గుర్తుంచుకో, మిగతా తీసి పక్కన పెట్టు. నేను డైరెక్టర్ని నువ్వు హీరోయిన్వి, నీ ప్రొడ్యూసర్ని నువ్వు హీరోయిన్వి, నేను కెమెరామెన్ని నువ్వు హీరోయిన్వి, నీ తాను క్యారెక్టర్ను ఎంత బాగా చేయాలనేది అదే ఆలోచించుకోవాలి, హెవీ సీన్ ఒకటి అని ఉండేవన్నమాట. అలాగే నిన్న ఈయన కొంచెం డైరెక్టర్ కదా, ఏదో కొంచెం ఒళ్ళు మరిచి మాట్లాడాడు కదా, అయ్యే మాటలు కంటిన్యూ చేద్దామంటే కుదరదు, డైరెక్టర్ డైరెక్టర్లాగా ఉంటాడు అది. అలా మాట అట్లాంటి ఒక సంప్రదాయమైనటువంటి ఒక చక్కని వాతావరణం ఉండేది. ఇప్పుడు దానికి ఒక క్యాస్టింగ్ కోచ్ అని పేరు పెడుతున్నారు, మీటూ అని పేరు పెడుతున్నారు. ఇప్పుడు కుటుంబంలో ఉన్న తర్వాత, ఓ సెట్లో ఉన్న తర్వాత ఓ చిన్న 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 గొడవలు వస్తాయి, గొడవలు వస్తున్నట్టే నువ్వు ఆ రోజు ఏం చేసావు నువ్వు చెప్పు, అదే మీటూ అంతే కదమ్మా. ఆ రోజు నువ్వేం చేసావు నువ్వు మన అవుట్డోర్కి వెళ్ళినప్పుడు అంటే సులువుగా అనుకుంటున్నావు అన్నమాట. నువ్వు మా ఊటీలో ఉండిపోయావు, ఇద్దరు ఉండిపోయావు, నేను నిన్ను నమ్మి ఉన్నా, నేను నువ్వేం చేసావు అంటే అడిగేస్తే పోయేది. ఇప్పుడు అది ఏం చేసామని పేపర్ ద్వారా అడుగుతున్నారు అన్నమాట. దాన్ని మీటూ అని పేరు పెట్టారు. అది ఏం చేస్తాం అలాగే అప్పుడు ఏం చేశారంటే పాత రోజుల్లో క్యాస్టింగ్ కౌచ్, క్యాస్టింగ్ కౌచ్, క్యాస్టింగ్ క్యాస్టింగ్ కౌచ్ కాదు, నా కోసం అహోరాత్రులు శ్రమ పడ్డాడు, నా డైలాగ్స్ నేర్పాడు, నా డ్యాన్స్ నేర్పాడు, నా కోసం సినిమాల కోసం కాళ్ళు ఎరిగిపోయేలా, చెప్పులు ఎరిగిపోయేలా తిరిగాడు పాపం. ఆయన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా నా కోసం చేశాడు కదా పాపం, ఆయనకి ఏదైనా మంచి భోజనం పెట్టొద్దా అనుకునేవారు పాపం. అంటే వీళ్ళకి అన్నీ నేర్పించడానికి వాళ్ళంతట వాళ్ళుగా ఇష్టపడ్డారు, ఆరాధించారు, అభిమానించారు. బట్ ఇప్పుడు మీరు మాకు కావాల్సింది ఇస్తేనే మీకు ఈ సినిమాలో ఈ పాత్ర ఇస్తామని చెప్తున్నారు అని అంటున్నారు కొంతమంది. అంటే కావాల్సింది ఇస్తా అంటే వీళ్ళు ముందే ఆఫర్ ఇచ్చేస్తున్నారమ్మా, నాకు ఈ రెమ్యునరేషన్ ఆఫర్ చేయండి, 1 లక్ష రూపాయలు రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టయితే మీకు అన్ని ఫ్రీ అంటున్నారు. అంటే వీళ్ళు ముందు ఒక జస్ట్ వాళ్ళు ఎక్స్పోజ్ అయితే కదా, ఎక్స్పోజ్ ఇన్ ది సెన్స్ మీరు 1 లక్ష రూపాయలు నాకు రెమ్యునరేషన్ ఇప్పించండి, మీకు 20 డేస్ కాల్షి సార్, 20 డేస్ వస్తాను మీతో పాటు అవుట్డోర్ వస్తాను అంతేనా చాలా, నీకు అర్థమైంది కదా అని మీరు అంటున్నారు కదా. వీళ్ళు అలా ప్రొవోక్ చేయకపోతే వాళ్ళు రారు కదమ్మా. ఒక మనిషి ధైర్యంగా ఉందనుకోండి, ఒక మనిషి కొంచెం గుమ్మనంగా ఉందనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఎలా మాట్లాడేస్తారు వాళ్ళు?
వస్తామా నెక్స్ట్ సినిమా చూసుకుందాం అంటారన్నమాట. మనిషి ఏంటంటే ఏదో అవకాశం వచ్చినట్టు కనిపించినట్టయితే, ఇంకేదో విధంగా కనిపించినట్టయితే, ఒక లూజ్గా ఉన్నట్టయితే దాన్ని ఒక ఆ బలహీనతను సొమ్ము చేసుకుందాం అనుకుంటారు తప్ప. సో మన బిహేవియర్ని బట్టి ఇవన్నీ జరుగుతాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రామారావు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. చంద్రకళ గారి గురించి చాలా విషయాలు చెప్పారు, ఇప్పుడున్న జనరేషన్ గురించి కూడా చాలా విషయాలు మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.